1995 నుంచి 2019 దాకా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు కదా. 1995 నుంచి 2019 దాకా ఈ 14 ఏళ్ళలో అసలు రాష్ట్రానికి అక్కర్లా. రాష్ట్రం ఎవడికైతే ఆడు ఏడుస్తాడు. నీకు ఓటేసిన ప్రజలకి, నిన్ను కన్న జిల్లాకి ఏది నీ విజన్? ఏది నీళ్ళు ఇచ్చావా? ఇక మామూలుగా చిత్తూరుకే దిక్కు లేదు, ఇంక రాష్ట్రంలో ఇంకేం చేస్తారు? ఇవాళ ఈ దార్శనికుడు, ఈ విజనరీ ప్రాజెక్టుల సందర్శన అంట. ఏ ప్రాజెక్టు మొదలెట్టావని, ఏ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా దాన్ని ఆపరేషన్ మెయింటైన్ చేయట్లేదని చెప్పిన చోటాకి కొంచెం ఎంత ఆవగింది, ఎంతైనా బిడి ఉండాలి కదా. నువ్వు కింజంతైనా బిడి ఉండాలి కదా. ఏమాత్రం బిడియం లేకుండా తగుదనమ్మా అని ప్రాజెక్టులు సందర్శన అంట. దేనికి? ఎవరిని మోసం చేద్దామని. ఏ ప్రాజెక్టు మొదలెట్టావు, ఏ ప్రాజెక్టు పూర్తి చేసావని నువ్వు? 1995 నుంచి 2003 దాకా 9 ఏళ్ళు, 2014 నుంచి 19 దాకా 5 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మనం పొడి చేసాం. విజన్ 2020 డాక్యుమెంట్ ఏది? ఆ 20 ఏళ్ళలో 14 ఏళ్ళు మనమే ఏడిచాం కదా. మరి ఆ 14 ఏళ్ళు ఏం చేసి ఏం చేసాం? ఇవాళ వయసు మనకు 75 ఏళ్ళు, మళ్ళీ 2047 అంట. 2047కి మనకి ఏముంటుంది? విజన్ ఉంటుందా? జయంతులు వర్ధంతులు ఏముంటాయా? ఏముంటాయి? ఎవరికి తెలుసు? భగవంతుడికి తెలుసు. అసలు నవ్వుతారని, ఏంట్రా నా వయసు ఇవాళ 75 ఏళ్ళు కదా, నేను 2047కి ఆల్రెడీకి 2020 ఏమో గాలి అయిపోయింది, సున్నా చుట్టేసాం, దానికి ఏమి లేదు. 2047 ఏంటి పరిస్థితి అంటే 100 ఏళ్ళు ఏంటి పరిస్థితి ఏంటి? ఏంటి వైపరీత్యం ఏంటి? ఈ మాటలేంటి? ఈ చేష్టలేంటి? ఈ పుస్తకాలేంటి? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏంటి? ఇవన్నీ వద్దు. 1995 నుంచి వాళ్ళ దాకా అచీవ్మెంట్స్ ఏంటి? ఒక్కటంటే ఒక్కటి, ఇది చంద్రబాబు పథకం రా, ఈ పథకం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు. ఒక్కటంటే విజన్, మీ ఇష్టం వచ్చింది. ఈయనకి విజన్ పబ్లిసిటీ తప్ప మరొక విజన్ అనేది ఉందా అసలు? చంద్రబాబు నాయుడు అంటే ఏంటయా అంటే ఆయన ఏకైక మనకు గుర్తుకొచ్చేది ఎవరికైనా సరే ఇది చంద్రబాబు నాయుడు పథకం అంటే పబ్లిసిటీ మాత్రమే. విజన్ పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు పథకం, ఇంతకు మించి ఏముంది? ఎడ్యుకేషన్ చూద్దాం. విద్యా విజన్, విద్య మీద మీ దార్శనికత ఏది? ఎక్కడుంది నీ దార్శనికత? విజన్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది? ఏనాడైనా ఒక్క గవర్నమెంట్ స్కూల్ గురించి ఒక్కరోజన్నా ఆలోచించావా? ఒక్క గవర్నమెంట్ స్కూల్ని ఉద్ధరిద్దామని, బాగు చేద్దామని చెప్పని ఏ ఒక్కరోజైనా? ఆఖరికి నారావారి పల్లెలో అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాష్ట్రం అంతా వదిలిపారదు, నారావారి పల్లెలో అన్నా గవర్నమెంట్ బండి బాగు చేద్దామని ఏనాడన్నా ఒక్కరోజన్నా విజన్ ఉందా మనకి? ఏ ఒక్కటైనా మన హయాంలో సర్వశ్రీ విజన్ 2020 విజన్ 2047 ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఏలుబడిలో ఎన్ని వేళ్ల ప్రభుత్వ బడులు మూతవేసిబడినాయి? ఎన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టళ్ళు, మైనార్టీ హాస్టళ్ళు ఎన్ని మూతేసాం మనం? ఒక్క స్కూల్, కొత్త స్కూల్ తెరిచావా? తెరగకపోగా, దాన్ని బాగు చేయకపోగా అన్నీ మూత, పాఠశాలల మూత, స్కూళ్ళు మూత, హాస్టళ్ళు మూత. మూతే మన విజన్ తప్పితే, తాళాలు వేయటమే మన విజన్ తప్పితే, పేద మధ్యతరగతి వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని ఒక్కదాన్ని బాగు చేసావా? ఇది చదువు పట్ల ఉన్నటువంటి మనకున్నటువంటి విజన్. అసలు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, మీకు అంతరాత్మ అనేది ఉంటే, ఎవడికక్కర్లా, మీ అంతరాత్మ ఉంటే నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ ఎదుగుదలను చూసి మురిసిపోయావు తప్పితే ఒక్క గవర్నమెంట్ స్కూల్ ఇంక చూసావు ఎక్కడన్నా ఏనాడన్నా? ఇదా విజన్ అంటే? ఆఖరికి ఎంత పాపానికి ఒడిగట్టావంటే చివరికి గవర్నమెంట్ స్కూళ్ళ మీద యాజమాన్యం, అక్కడ ఎలా పాఠాలు చెప్పాలో కూడా నారాయణ కాలేజీ వాళ్ళకి అప్పచెప్పావు. ఇది దౌర్భాగ్యం కదా?
ఇది విజనా? దిక్కుమాలిన విజన్ కాదా ఇది? ఒక ప్రైవేట్ వ్యాపారం చేసేటి, చదువుతో వ్యాపారం చేసేటువంటి ఒక నారాయణకి ప్రభుత్వ బడులు యాజమాన్యాన్ని అప్పు చెప్పటం, ఇంతకన్నా కిరాతకం ఇంకేమన్నా ఉంటుందా? ఇది మన విజన్. ఇది విద్యారంగం పట్ల చంద్రబాబుకు ఉన్నటువంటి దిక్కుమాలిన విజన్. ఇది చంద్రబాబు నాయుడు కాలం. మీరు ఎప్పుడన్నా తీసుకోండి ఆయన విజన్ 2020, 2020 నాటికి విజన్ 2020 పూర్తయింది కదా, 2019 వచ్చేప్పటికి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన మొత్తం ఏంటయ్యా అంటే లిటరసీలో లాస్ట్, దేశంలో లిటరసీలో లాస్ట్, స్కూల్ డ్రాప్అవుట్స్లో టాప్ నెంబర్ వన్, స్కూల్ డ్రాప్అవుట్స్లో నెంబర్ వన్. ఇది ఈయన అచీవ్మెంట్స్, ఇది చంద్రబాబు నాయుడు అచీవ్మెంట్, ఇది ఆయన విజన్ 2020. డ్రాప్అవుట్స్లోనేమో టాప్లో నెంబర్ వన్లో ఉంటాడు, నెంబర్లో ఉంచాడు ఈ రాష్ట్రాన్ని, లిటరసీలో మాత్రం లాస్ట్ ఉంచాడు. ఇది ఈయన దిక్కుమాలిన విజన్. హెల్త్ పట్ల ఏం విజన్ ఉంది? ఆరోగ్యం పట్ల ఏం విజన్ ఉంది? విజన్ 2020. విజన్ 2020 ఏంటి? పేదవాళ్ళు ఆర్థికంగా కుదేలైపోయేది, ఆర్థికంగా పతనం అయిపోయేది. దేనివల్ల అయిపోతారు? రోగం వస్తే అయిపోతారు, వైద్యం చేయించుకుంటానికి పతనం అయిపోతారు, ఆర్థికంగా అప్పులు పాలైపోతారు. ఈ మాత్రం విజన్ లేదా? ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు వైద్యం చెరువు చేయాల్సింది పోయి, యూజర్ ఛార్జీలు మోత మోగించాడు చంద్రబాబు నాయుడు, విజన్ 2020. హాస్పిటల్కి వెళ్ళి ఓపీచీటీ రాయించుకోవాలంటే, అవుట్ పేషెంట్కి బయటికి వెళ్ళి వెళ్ళి లైన్లో నుంచి చీటీ రాయించుకుంటే డబ్బులు, మందులు కొనుక్కోవాలంటే డాక్టర్కి చూపించుకున్న తర్వాత డాక్టర్ చీటీ రాస్తే ఫార్మసీలోకి వెళ్ళి డబ్బులు కొనుక్కో, డబ్బులు తెచ్చుకోవాలంటే డబ్బులు, మందులు తెచ్చుకోవాలంటే ఎక్స్రే దిగాలంటే డబ్బులు, రక్త పరీక్ష చేసుకోవాలంటే డబ్బులు, ఆఖరికి మలమూత్ర పరీక్ష చేసుకోవాలన్నా కూడా యూజర్ ఛార్జీల పేరుతో డబ్బులు దండుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు విజన్. ఇది విజన్ 2020 కాదా? ఇది మన దిక్కుమాలిన విజన్ కాదా? ఇది ఈ మెకన్సే బుక్లో లేదా? 2020లో విజన్, 2020లో పుస్తకంలో లేదా? హాస్పిటల్లో యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని వసూలు చేశారా లేదు మీరు? 2004 రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇవాళన్న తెలంగాణ, పాత ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా దాకా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ టికెట్కి డబ్బులు, ఎక్స్రేకి డబ్బులు, మందులకు డబ్బులు, రక్త పరీక్షకు డబ్బులు వసూలు చేయలేదా? ఇది నీ విషయం చంద్రబాబు నాయుడు. దీన్ని ఏమంటారు? దివాళా కోరి విజన్ కాదా? ఒక్కటంటే ఒక్కటి, ఇది చంద్రబాబు మార్క్ రా బ్రహ్మాండంగా చేశాడు. వైద్యంలో అద్భుతాలు చేశాడు రా పేదవాళ్ళకి, ఈ రాష్ట్రంలో ముందు చూపుతో చేశాడు. ఒక్కటి 108 మందా? యాక్సిడెంట్ అయితే 20 నిమిషాల్లోపు తీసుకెళ్ళి బతికిచ్చేటువంటి ఆలోచన మందా చంద్రబాబు? ఎవరిది 108? 104 నెల నెల ఊళ్ళోకి వచ్చి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చేటువంటి పథకం మందా? అది మంద కాదు. పోనీ ఆరోగ్యశ్రీ మంద కాదు. వైఎస్ఆర్ విజన్ ఇది. 108 అంబులెన్స్, 104 అంబులెన్స్, ఆరోగ్యశ్రీ ఎవరి విజన్? అరే ఎన్నాళ్ళు బతికామా? కాగిలాగా 10 కాలాలు బయట బతికితే ఎందుకు? కాగిలాగా ఇన్నేళ్ళు బతికితే 70 ఏళ్ళు బతకాలా? 100 ఏళ్ళు బతకాలా? 2047 దాకా బతకాలా? ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే పథకం, ఒక్క పథకం. ఇది వైఎస్ఆర్ విజన్ అయితే మన విజన్ ఏంటయ్యా చంద్రబాబు నాయుడు విజన్ అంటే 2014 నుంచి 2019 దాకా 108లన్నీ షెడ్యూల్లో, రోడ్ల మీద టైర్లు పంచర్ అయిపోవటం, కాలిపోవటం, షెడ్యూల్లో ఉండటం, 108లు ఉండవు. ఇది మన మార్కు విజన్.